గుమ్ము చేయడం వాలి అంటే అచ్చం నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు బీసీలు గారా ఇయన ఒక్కడే బీసీ గా అంటే ఇయన తప్పు తనది అని అన్నప్పుడు నేను బీసీ మంత్రిని నన్ను ఆరోపణలు నిజంగా నువ్వు బీసీ మంత్రివైతే ఈ రోజు తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయమను న్యాయం చేసి వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇవ్వండి మీ స్వచ్ఛందంగా ఇవ్వండి అప్పుడు మీ మేము కూడా మిమ్మల్ని అంటే నిజాయితీ పరుడు అని చెప్పి మేము కూడా అంటాం అంతే గాని ఊర్నే మీరు ఏదో చేసి నన్ను బీసీలు అడగదొక్కుతున్నారంటే మేము ఏ కులాన్ని మేము అడగదొక్కటం లేదు మేము న్యాయం ఎక్కడ ఉందంటే అక్కడికి పోతున్నాం న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే మేము వాళ్ళ దగ్గరికి కూడా పట్టించుకోము అంత రూల్స్ ప్రకారమే నేను భూమి కొన్నాను తాను తన భార్య మీద వచ్చి తమ్ముడు భార్య పేరుతో అందులో ఏ తప్పు లేదంటున్నా అంటే ఒక రోజులోనే ఇప్పుడు ఎంతో మందికి ఎంతో మంది ఇది చేస్తున్నారు ఎంతో మందికి ఇది చేస్తున్నారు నీ భార్య పేరు మీద నీ తమ్ముని పేరు మీద చేసినప్పుడు ఒకటే రోజుకి రిజిస్ట్రేషన్ అయితదా ఒకటే మాట నేను అడుగుతున్నాను ఈ రోజు ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు రైతులు పోయి ఒక పాస్బుక్ లైతేనేమి అడంగల్లోకి అయితేమి ముందే అప్లికేషన్ పెట్టుకోవాలా అప్లికేషన్ ఇచ్చేయాలా అంటుంటే అసలు అప్లికేషన్ లేదు వాళ్ళు తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయేటట్లా పోతా ఉంటే కూడా వాళ్ళ కనీసం అడంగలు అడంగల్లోనూ కానీ లేదంటే పాస్బుక్ గానీ ఇవ్వటం లేదు ఈ రోజు మీకు ఒకటే రోజుకి ఎట్లొస్తున్నాయి ఏమన్నా రెవెన్యూ మంత్రి మీకేమన్నా హామీ ఇచ్చినాడా లేదంటే మీరు రెవెన్యూ మంత్రికి ఏమన్నా ఇస్తామని చెప్పి చెప్పినారా ఒకటే మాట ఇంకోటి నేను జగన్ గారిని ఒకటే ప్రశ్న ఇంత అభియోగం జరుగుతా ఉన్నా కూడా ఇంత అవినీతి పరుడు ఇంత అన్న కూడా మీరు ఒక్క మాట మాట్లాడి కనీసం ప్రజలకి అవురా నేనున్నాను మీరందరికి కూడా నేను ఏదన్నా తప్పు జరిగితే నేను వెంటనే స్పందిస్తానని ఒక్క రాలేదని చెప్పి నా ఆరూరు తాలూకా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి పనులకి సీఎం గారికి కూడా పాత్ర ఉందా అని వాళ్ళు నన్ను అడుగుతుంటే నాకేం తెలుసా మీరు పోయి సీఎం అడుగుపోండి అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మాత్రం చాలా ఇది కాబట్టి వాళ్ళని జయరామ్ గారిని వెంటనే బర్త్రఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.